ఫైనల్ స్టోరీ. వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి టమోటా ధరలు దిగిరాగా ప్రస్తుతం అల్లం వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వెల్లుల్లి ధర కిలో 500 పైనే పలుకుతోంది. దీంతో వంటగది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర 2 వారాల్లోనే డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి గతేడాది నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్లో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా, హోల్సేల్ మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి 250 పలికింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి ఏకంగా కిలో 500కి చేరింది. అల్లం ధర కూడా వెల్లుల్లితో పాటే పరుగులు పెడుతోంది. ఇప్పటికే కిలో అల్లం ధర 300 క్రాస్ అవుతోంది. ఇంకా అల్లం వెల్లుల్లితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ మరింత సమాచారం అందిస్తారు. రేవన్, ఎలా ఉంది నల్గొండలో పరిస్థితి, వినియోగదారులు ఏమంటున్నారు? సాధారణంగానే ఇటీవల కాలంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతోటి సామాన్యులు అయితే అల్లాడుతున్నారు. దీనితో తాజాగా ఈ వెల్లుల్లి ధరలు కూడా పెరగడంతో వెలువెలాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఇంటిలో అల్లం వెల్లుల్లి లేకుండా ఏ వంట కూడా చేయరు. కానీ ఈ అల్లం వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అల్లం వెల్లుల్లి లేకుండానే ఈ తమ కూరగాయలు పంటలు అంటే వంటలు వంట చేసుకోవడం జరుగుతుంది. దాదాపు అంటే సాధారణంగా ఈ వెల్లుల్లి అయితే దాదాపు 250 రూపాయలు మాత్రమే ఉంటుంది. దాదాపు గత ఏడాది డిసెంబర్ నవంబర్లో మాత్రమే కేవలం 250 రూపాయలు ఉన్నటువంటి వెల్లుల్లి ధర కిలో ఒక్కసారిగా 350-400 రూపాయల వరకు పెరిగింది. అయితే ఆ ధరలతో జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఏదైతే 2 వారాల నుంచి దాదాపు 500 రూపాయల ధర కూడా పలకడంతో జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు అల్లం ధర కూడా 300 రూపాయల కిలో ఉండడంతో జనం జేబులు అయితే గుల్లవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఇంటిలో కూడా ఈ అల్లం వెల్లుల్లి ప్రతి సీజన్లో ఉంటుంది. కానీ పెరుగుతున్నటువంటి ధరలతోటి ఈ అల్లం వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో సామాన్యులు కూడా కొనలేనటువంటి పరిస్థితి, కేవలం కూరగాయలు వాటి వస్తువులకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వెల్లుల్లి అల్లం కూడా ఔషధాలకు కూడా వినియోగిస్తారు. దీంతో పెద్ద ఎత్తున ప్రతి ఇంటిలో కూడా ప్రతి వంటింట్లో కూడా అల్లం వెల్లుల్లి దర్శనమిస్తుంది. కానీ గత 2 వారాలుగా పెరిగినటువంటి ధరలతోటి ఏ ఇంటిలో కూడా ఈ రెండు మాత్రం కనిపించకుండా పోతుంది. దీంతో సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా దేశంలోనే ఉత్పత్తి అయ్యే వెల్లుల్లి మహారాష్ట్ర నుంచే దాదాపు 40% పైగా వెల్లుల్లి ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ సీజన్లో పెద్ద ఎత్తున పంట రాకపోవడంతో ఈ ధరలు పెరిగినట్టుగా వ్యాపారులు చెప్తున్నారు. అయితే కొత్త పంట రావడానికి మరో 2 నెలల సమయం పడుతుంది. ఆ 2 నెలల తర్వాతనే కొంత ధర దిగి వచ్చే అవకాశం ఉన్నట్టు వ్యాపారులు అయితే చెప్తున్నారు. అప్పటి వరకు కూడా సామాన్యులు మాత్రం ఈ అల్లం వెల్లుల్లి లేకుండానే వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు తాజాగా ఈ రెండు పెరిగినటువంటి అల్లం వెల్లుల్లి ధరలతో సామాన్యులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఓకే రేవన్.